డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ కొత్త వీడియోలో ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ల్యాండింగ్ పేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తానంటే ఫ్రెండ్స్, లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి, అంటే కస్టమర్స్ కానీ లేకపోతే సైట్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడిని మనము క్యాప్చర్ చేయడానికి, అంటే తీసుకోవడానికి ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటంటే, అంటే ఒకవేళ జస్ట్ ఆ పదంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు, విజిటర్ కానీ ఎవరైతే యాడ్ మీద క్లిక్ ఇస్తారో అది ఒకవేళ ఫేస్బుక్లోనే కావచ్చు లేకపోతే గూగుల్ యాడ్స్ ద్వారా కావచ్చు, అంటే మనం రన్ చేసే యాడ్స్ ద్వారా డైరెక్ట్ వాళ్ళు అక్కడికే వస్తారు అన్నమాట, ల్యాండింగ్ పేజ్కి వచ్చేస్తారు. ఉదాహరణకు ఇంతకుముందు, అంటే పాత రోజుల్లో ఎలా ఉండే అంటే, ల్యాండింగ్ పేజ్ డిజైన్ అనేది చాలా కష్టంగా ఉండేది. ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్న తర్వాత, బ్లూ ల్యాండింగ్ పేజ్ కోసం బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసుకున్న తర్వాత దాన్ని మరలా ఒక డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత, ఆ డిజైన్ అప్రూవ్ అయిన తర్వాత వెబ్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు వెబ్ డిజైనర్స్ వెబ్ ప్రోగ్రామర్స్ వాళ్ళ యొక్క కోడింగ్ ద్వారా దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు వెబ్ డిజైన్, ఒక ల్యాండింగ్ పేజ్ అనేది. కానీ ప్రస్తుతం రోజుల్లో అంత ఇబ్బంది లేకుండా ఎవరైనా క్రియేట్ చేయగలిగే కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మీరు గూగుల్లో ల్యాండింగ్ పేజ్ అని కొడితే కొన్ని యాడ్ లింక్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ అన్బౌన్స్ కానీ, గెట్ రెస్పాన్స్ కానీ. ఈ టూల్స్ ఏంటంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టూల్స్ అనమాట. జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్తో మీరు ఎవరైనా క్రియేట్ చేయగలుగుతారు ఈజీగా. మీకు ఖచ్చితంగా కోడింగే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, HTML కానీ అవన్నీ ఏం రావాల్సిన అవసరం లేదనమాట. ఈ ప్రస్తుతం ఒకవేళ ల్యాండింగ్ పేజ్ కనుక మీరు డిజైన్ చేయాలనుకుంటే, ఉదాహరణకు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేను తెలుగులో ఇస్తున్నాను, దానికోసం నేను ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశాను. దీన్ని నేను ఈ మెయిలర్ లైట్ అనే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్లో నేను ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ద్వారా నేను ఇది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సెకండ్లో ఇక్కడ గెట్ రెస్పాన్స్ అని వస్తుంది కదా, గెట్ రెస్పాన్స్ వెబ్సైట్ కూడా ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ల్యాండింగ్ పేజ్ అంటే జస్ట్ వాళ్ళ మన ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కనుక కావాలనుకుంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, జస్ట్ వాళ్ళు జస్ట్ గెట్ యువర్ ఫ్రీ లెసన్స్ అని కనుక వాళ్ళు క్లిక్ టచ్ చేస్తే చాలు, మనకు వాళ్ళ లీడ్ మనకు వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మనము లీడ్ నర్చరింగ్ చేస్తాం అనమాట. ఇదంటే ఫ్రీ కోర్స్ కాబట్టి నర్చరింగ్ అనేది అంత ఏముండదు. కాకపోతే ఒకవేళ పేడ్ కోర్స్ కానీ, అలా పేడ్ ప్రోడక్ట్స్ కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళ నర్చరింగ్ అనేది అవుతుంటుంది. లీడ్ నర్చరింగ్ అంటే ఒక ఫ్రీ కస్టమర్ కానీ లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ, కాంటాక్ట్ నెంబర్ కానీ మనకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రోడక్ట్ని కొనేంత వరకు వాళ్ళని ఫాలో అప్ చేయడమే లీడ్ నర్చరింగ్ అంటారు అనమాట. ప్రస్తుతం దాన్ని CRM సాఫ్ట్వేర్స్ కూడా చూసుకుంటున్నాయి ఇబ్బంది లేకుండా, ఆ వర్క్ ఫ్లోస్ కానీ, ఆటోమేషన్ ఈమెయిల్స్ ద్వారా కానీ. ఇలా ల్యాండింగ్ పేజ్ అనేది, ఇది నేను చేసిందే ఫ్రెండ్స్, ఇది అంటే అందులో పెద్ద అడ్వాన్స్డ్ టూల్స్ ఏమి ఉండవు కాబట్టి అందులో ఉన్న దాంట్లో నేను ఇలా చేసుకున్నా. మీరు ఒకవేళ ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవాలనుకుంటే మంచి టూల్ ఇది, అన్బౌన్స్ కూడా ఒకటి ఎక్కువ శాతం రికమెండ్ చేస్తారు ఇది క్రియేట్ చేసుకోవడానికి. కాకపోతే ఇవన్నీ పెయిడ్ టూల్స్ అనమాట. ఇవి ఒకవేళ మీరు ల్యాండింగ్ పేజ్ ఒకవేళ మీరు క్రియేట్ చేసి మీ కంపెనీకి కానీ మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి మీరు వాడాలనుకుంటే, ఇంకొకటి మీరు సర్చ్ యాడ్స్ కనుక గూగుల్లో సర్చ్ యాడ్స్ రన్ చేస్తున్నా, ఫేస్బుక్లో కనుక లీడ్స్ జనరేట్ చేయడానికి మీరు యాడ్స్ రన్ చేస్తున్నా సరే, డైరెక్ట్ మీరు ఈ ల్యాండింగ్ పేజ్నే కూడా మీరు లింక్గా ఇవ్వచ్చు అనమాట. అలా అయినప్పుడు ఏమవుతుందంటే, కస్టమర్స్ ఎవరైతే డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేస్తారో డైరెక్ట్ ల్యాండింగ్ పేజ్కే వచ్చేస్తారు. ఇదేంటంటే లీడ్స్ ఒకవేళ కలెక్ట్ చేయడానికి వెబ్సైట్లో కూడా మనం పెట్టగలుగుతాం మనం ఒకవేళ ఈమెయిల్ ఆప్టిన్ బాక్స్ అనేది. కాకపోతే లీడ్స్ ఎక్కువ మీకు ఒకవేళ రావాలనుకుంటే వెబ్సైట్ కాకుండా ల్యాండింగ్ పేజ్ ద్వారానే ఎక్కువ శాతం మీరు ఒకవేళ లీడ్స్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ల్యాండింగ్ పేజెస్ ఎక్కువ శాతం వాడతారు. ల్యాండింగ్ పేజెస్ గురించి పెద్ద ఇంకా ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఒకవేళ ఇందులో చెప్పాలనుకున్నా. జస్ట్ మీరు ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి, ల్యాండింగ్ పేజెస్కి సంబంధించిన జస్ట్ కొన్ని టూల్స్ మీకు తెలిసినా సరే మీరు ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని వర్డ్ ప్రెస్ థీమ్స్ ఉంటాయి, జస్ట్ అంటే డైరెక్ట్ ఆ థీమే ఇంకా ల్యాండింగ్ పేజ్ లాగా ఉంటుంది.
అలా కూడా డిజైన్ చేసుకుంటారు ఒకవేళ అవసరం అనుకుంటే. కాకపోతే మీరు ఒకవేళ మీ బ్లాగ్కి కానీ మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కానీ ఉంటే మీరు ల్యాండింగ్ పేజెస్ మీరు క్రియేట్ చేసుకుంటే మీకు ఎక్కువ లీడ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ 10 ప్రోడక్ట్స్ ఉంటే ఆ 10 ప్రోడక్ట్స్కి 10 ల్యాండింగ్ పేజెస్ పెట్టుకున్నా కూడా ఇంకా మంచిది అన్నమాట. ప్రస్తుత రోజుల్లో అయితే అలాగే చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అన్ని ప్రోడక్ట్స్ని ఒకే ల్యాండింగ్ పేజ్లో పెడితే మళ్ళీ మీకు ఏమవుతుందంటే మళ్ళీ అది ఒక వెబ్సైట్ లాగానే అవుతుంది, ల్యాండింగ్ పేజ్ అవ్వదు. సో ల్యాండింగ్ పేజ్లో మినిమల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ లీడ్ని మనం క్యాప్చర్ చేయగలిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మనకు ఇబ్బంది లేకుండా మనం లీడ్స్ని జనరేట్ చేసుకొని సేల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి, అన్నీ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటాయి.